రైతులందరికీ నమస్కారము. ముందుగా అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను. నేను మీ రైతు సమాచార వేదిక. ఈరోజు ఈ వీడియోలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి రైతులు ఆత్మవిశ్వాసాన్ని నింపిన మహనీయుడు శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి మాట్లాడుకుందాం. నెహ్రూ మరణానంతరం లాల్ బహదూర్ శాస్త్రి భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. తను బాధ్యతలు స్వీకరించిన వెంటనే భారతదేశంపై పాకిస్తాన్ దాడి చేసింది. అదే సమయంలో దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. శాస్త్రి గారు భారతదేశాన్ని రక్షించడానికి సైనికులను ఉత్సాహపరిచేందుకు జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని అందించారు. మరియు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి తమ వంతు కృషి చేయాలని రైతులను ఉత్సాహపరిచారు. జై జవాన్ జై కిసాన్ అనేది 1965లో ఉరువా ప్రయాగ్రాజ్లో జరిగిన బహిరంగ సభలో సైనిక వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి చేసిన నినాదం. ఇది చాలా ప్రజాదరణ పొందిన నినాదంగా మారింది. 1965 యుద్ధంలో భారత్ పాకిస్తాన్ను ఓడించింది. 1966లో పాకిస్తాన్తో శాంతి ఒప్పందం కోసం తాస్కెంట్ వెళ్ళగా అక్కడే మరణించారు ఆయన. శాస్త్రి గారి మరణ మిస్టరీ ఇంకా వెలుగులోకి రాలేదు. 2 అక్టోబర్ ఈరోజు శాస్త్రి గారి జయంతి. ఓకే ఫ్రెండ్స్, ప్రతిరోజు మార్కెట్ సమాచారం మరియు వ్యవసాయ సంబంధిత సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరము. నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. రైతు సోదరులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. నేను మీ రైతు సమాచార వేదిక.